నా పేరు పావని, మా వారు రామారావు. మాది కోనసీమ జిల్లా కొత్తపేట నుంచి వచ్చాము అండి. 7వ నెల క్రిటికల్ అవ్వడంతో ఈ హాస్పిటల్కి వచ్చాము. మా గైనకాలజిస్ట్ సజెస్ట్ చేశారు అను మై బేబీకి. వచ్చిన వెంటనే సిజేరియన్ చేసి బేబీని తీసారండి. బేబీ పుట్టినప్పుడు 650 గ్రాములు ఉన్నాడు. అనుష మేడం ట్రీట్ చేశారు. ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ అందిస్తూ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో మాకు కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారండి. ఇప్పుడు బేబీ వెయిట్ వచ్చి 2 కేజీస్కి వచ్చాడు. పావని మేడం సిజేరియన్ చేసి బేబీని తీసారండి. నాకు కూడా క్రిటికల్ అయింది. మేడం ట్రీట్ చేశారు. 30 రోజులు పట్టింది నాకు రికవర్ అవ్వడానికి. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అను మై బేబీ హాస్పిటల్. ఈ పేషెంట్ పావని గురించి చెప్పాలంటే తను మన దగ్గరికి ఎమర్జెన్సీలో వచ్చారు 7th మంత్లో. ప్రెగ్నెన్సీలో చాలా హై బీపీ మరియు లో ప్లేట్లెట్ కౌంట్ తో వచ్చారు. తను ఇక్కడికి వచ్చినప్పటికి మనం చెప్పిన హిస్టరీ ప్రకారం ఇది తన 5వ ప్రెగ్నెన్సీ. ముందు 3 అబార్షన్స్తో పాటు 8వ నెలలో ముందు ఒక సిజేరియన్ జరిగి ఆ బిడ్డను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 8వ నెలలోనే బీపీ ప్లేట్లెట్ బేబీ హార్ట్ రేట్ కారణంగా డెలివరీ చేసుకోవాల్సి వస్తుందని చాలా హోప్స్తో మన దగ్గరికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక కండిషన్ ప్రకారం వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది. 650 గ్రామ్స్ బేబీ పుట్టింది. మదర్కి పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తనకి ఉన్న కండిషన్ వల్ల యాప్లా అనే కండిషన్, అంటే రక్తంలో గడ్డ కట్టేటువంటి కండిషన్, దీంతో తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉంటూ ఉంటుంది. అలాగే తనకి హార్ట్లో చిన్న క్లాట్ ఫామ్ అవ్వడం, గాల్ బ్లాడర్ డిస్టెండ్ అవ్వడం, ఫైబ్రోమయాలజియాస్ అంటే మజిల్ పెయిన్స్ అనేది చాలా సివియర్గా ఉండి ఫీవర్ రావడం, ఇలాంటి అన్నీ కూడా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. సో మదర్ని ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇంటెన్సివిస్ట్ ఇలాగా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ట్రీట్ చేసి 40 డేస్ తర్వాత డిశ్చార్జ్ చేశాం. ఇంకా మన బేబీ యొక్క సక్సెస్ఫుల్ జర్నీ డాక్టర్ అనుష మనకి చెప్తారు. నేను డాక్టర్ అనుష చల్సాని, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, నాను మై బేబీ హాస్పిటల్. ఈ బేబీ వాళ్ళు మాకు తల్లికి 7వ నెల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చారు రాజమండ్రి నుంచి. తల్లికి ఇతర సమస్యలు ఉండటం వల్ల వెంటనే డెలివరీ చేసి బేబీని బయటకు తీయాల్సి వచ్చింది. ఈ బేబీ 27 వారాలకి 650 గ్రాముల బరువుతో పుట్టాడు. అండ్ పుట్టిన వెంటనే ఇక్కడే డెలివరీ అవ్వడం వల్ల బేబీకి అన్ని ఫెసిలిటీస్ని మేము ప్రొవైడ్ చేయగలిగాము. అండ్ కావాల్సిన ట్రీట్మెంట్, అంటే ఇటువంటి అత్యంత బరువు తక్కువ, వారాలు తక్కువ పసిపిల్లలకి మొదటి గంటలో చేసే ట్రీట్మెంట్ అనేది చాలా విలువైనది. దీనివల్ల వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నివారించవచ్చు. సో దీన్ని గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అంటాం. వీళ్ళు ఇక్కడే డెలివరీ అవ్వడం వల్ల ఈ బేబీకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది అందించగలిగాము. సో ఈ బేబీ మొత్తం మా దగ్గర 3 నెలలు, అంటే దాదాపు 92 రోజులు ఉన్నారు. అండ్ ఇప్పుడు డిశ్చార్జ్ అప్పుడు ఈ బేబీ యొక్క బరువు వచ్చేసి 2 కేజీలు. మై బేబీ హాస్పిటల్లో ఎన్ఐసియు యొక్క ప్రత్యేకత ఏంటంటే 24 గంటలు అందుబాటులో ఉండే నియోనెటాలజీ టీమ్ ఉంటారు. ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటారు. అండ్ ఇదే కాకుండా పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండ్ ఎనెస్థెటిస్ట్ అవైలబిలిటీ ఉండటం వల్ల వీళ్ళందరి యొక్క ఇన్పుట్స్తో ఈ బేబీని చాలా బాగా బయటకు తీసుకురాగలిగాము. అండ్ ఈ బేబీకి ప్రస్తుతం ఎటువంటి ఇతర సమస్యలు లేవు. అండ్ బేబీ చక్కగా తల్లి పాల మీదే ఉంది. అండ్ చాలా మందికి ఇలా బరువు తక్కువ పుట్టిన పసిపిల్లల్లో వినికిడి లోపాలు, చూపు లోపాలు, ఎదుగుదల లోపాలు ఉంటాయనే అపోహలో ఉంటారు. కానీ ఇటువంటి బేబీస్ కూడా సరైన టైంలో, సరైన ప్లేస్లో సరైన ట్రీట్మెంట్ కనుక అందించగలిగితే అవి మ్యాక్సిమం నివారించగలుగుతాము.